హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వాల్. సో ఈరోజు మనం రుషికొండ బీచ్ నుంచి తట్లకొండ వరకు మోటో బ్లాగ్ అయితే చేసాము. సో ఎలా ఉంటుంది ఇక నేను చెప్పడం ఎందుకు, ఆ మోటో బ్లాగ్లో మనకి బీచ్ కనిపిస్తుంటుంది, ఇరువైపుల చెట్లు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, మీరే చూసి. ఫ్రెండ్స్ మనమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము, ప్లేస్ అనేది చాలా అందంగా ఉంటుంది. సో మీరు చూడవచ్చు ఎవ్రీథింగ్, అండ్ ఇట్ ఈస్ లైక్ బీచ్ అనమాట. రివీల్ కూడా చేసేసినాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు వంటలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క వంట చిన్న చిన్న వంటలు ఎలాగా ఉన్నాయి, ఇవి వంటలు ఇంకా పెద్దగా ఉంటాయి. సో కమాన్ మనమైతే అటు సైడ్ బీచ్కి వెళ్ళిపోదాం. సో మనం ఏ బీచ్కి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు దగ్గరలో చూసుకుంటే ఒక బోర్డు కనిపిస్తుంది, ఆ బీచ్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు, గత 5 కిలోమీటర్ల నుంచి నేను 16 కిలోమీటర్ల బోర్డు తప్ప 15, 14 అని రావట్లేదు. భీమిలి పోతున్నాం మనము. సో ఎందుకు 16 వచ్చిందంటే మనం ఇందాక లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ పోయాము, అది చూశాను అనమాట. సో మళ్ళీ యూటర్న్ తీసుకుంటూ మనం రుషికొండ బీచ్కి పోయాము. సో దట్ మనం ఇప్పుడు పోయే బీచ్ ఏంటంటే భీమిలి బీచ్. సూపర్ ఉంటుంది లొకేషన్, ఏముంది సార్ అంటారు మీరే. అట్లా పోతాం రుషికొండ బీచ్కి. సో మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ అనేది చెయ్యాలి, టైం గడుస్తుంది మంచిగానే. బ్రేక్ఫాస్ట్ చేయకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. సో టైం చూసుకోవాలి మనము. A1 గ్రాండ్ ద కన్వెన్షన్ ఏ వన్ గ్రాండ్ అనేసి అది ఒక రెస్టారెంట్ ఆర్ ఆల్సో ఇట్ ఈస్ లైక్ హోటల్ ఆర్ రిసార్ట్, సరిగ్గా మనం చూడలేదు ఇక్కడ ఉంది ఈ లొకేషన్లో. వేప చెట్లు బాగున్నాయి ఇక్కడ. సో మనం రుషికొండ బీచ్ నుంచి వాట్ ఈస్ దట్ భీమిలి బీచ్కి పోతున్నామన్నమాట. సో ఆ లొకేషన్ ఎలా ఉందో మీరు చూడండి, మొత్తం గ్రీనరీ, సూపర్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఆకుపచ్చని రంగులో అబ్బాబాబాబా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు భీమిలి పట్నం వచ్చేసి 15 కిలోమీటర్ల బోర్డు అయితే మనకు కనిపించేసింది. మనం ఇక్కడ నుంచి పోదాం. సో మన బ్యాక్గ్రౌండ్ మన మైండ్లో ఉన్న పాట ఏంటంటే హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా అనేది మనకిప్పుడు మైండ్లో వస్తుంది ఆ పాట. కాకపోతే లిరిక్స్ అనగా అంతగా మనకు తెలియదు అనమాట, అందుకనే మనం పాడట్లేదు. సో టీ ట్రేడ్స్ అనేసి ఇక్కడ ఒకటి ఉంది, టీ సెంటర్, టీ స్టాల్, ఏ లక్ష్మీ టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, దోశలు అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఇక్కడ దోశలు లాగించేద్దాం, చల్లగా తిందాం, బాగా లేట్ అవుతుంది కదా. గాయ్స్ ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. సో మనం ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోదాం. సో మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, భీమిలి బీచ్కి అయితే పోతున్నాము. అక్కడ ఉండే అందాలను అయితే క్యాప్చర్ చేస్తున్నాము. బహుశా మనం కొంచెం లేట్ వెళ్తున్నాం అనుకుంటా, ఎందుకంటే చిలకలు, రామచిలకలు, పెట్టలు ఇవన్నీ మనకి ఎండలో దొరకవు, వాళ్ళు నీళ్ళలోనే తిరుగుతుంటారు. సో మీకు అయితే బీచ్ని అయితే చూపించేస్తాను, చూడండి. కమాన్ గాయ్స్, హోప్ఫుల్లీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో అది నా గాయస్. సో మనమైతే కొంచెం స్పీడ్ పెంచుకుందాము. స్పీడ్ ఎంత అంటే 50 దాటుతుంది, 50 నుంచి 60, 60 నుంచి 80కి వెళ్దాం. సో అట్లా పోదాం. కమాన్ గాయస్, చూడొచ్చు మీరు అదంతా చూసుకుంటే అందమాలు. బీచ్ పాయింట్, ఇదంతా బీచ్ అని. సో బీచ్ నుంచి అట్లా బైక్ రైడింగ్ చేస్తూ ఉంటా, బాబా ఉంటుంది. ఇలా హార్న్ కొట్టుకోవాలి, కుక్క పిల్లలు మనుషులు వచ్చినప్పుడు, జ్వర ఇలా వచ్చినప్పుడు ఇలా ఎగురుకుంటూ పోవాలి. సూపర్ ఉంటుంది కదా అలా పోతూ ఉంటే. రావాయి చందమామింతగా దవినుమా సంథింగ్, ఇట్ ఈజ్ లైక్ రుషికొండ బీచ్ రిసార్ట్ అంట.
సో చాలా పెద్దగా ఉంది. లోపల బాగా చెట్లు అయితే ఉన్నాయి, నాటున్నారు. విశాఖ బీచ్ రిసార్ట్, సారీ ఋషికొండ బీచ్ రిసార్ట్ ఇదంతా. సామంతము గల సతికి. సో అక్కడ వచ్చేసి అది ఐటీ సెడ్జ్ అనమాట. మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఐటీ సెడ్జ్ అనేది వచ్చింది మన వైజాగ్కి. ఐటీ సెడ్జ్, ఐటీ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఈ కొండ పైన మీకు ఈ చెట్లు అడ్డు ఉండడం వల్ల కొండ కనిపించకపోవచ్చు. సో బై ద బై చరణ్. సో అట్లా పోతూ ఉంటే ఇక్కడ ఫ్రెష్ కళ్ళు అనేవి తాటి కళ్ళు అయితే దించుతున్నారు. సో మనకు అదేమీ అలవాట్లేదు కాబట్టి వీఆర్ గోయింగ్ టువార్డ్స్ భీముల బీచ్. సమంతము గల సతికి శ్రీమంతుడు నగపతినో. అలాగా అప్పుడప్పుడు పాటలు పాడుకుంటూ పోవాలి. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. సో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అయితే ఐటీ సెజ్లో అయితే ఉన్నాయి. సో ఇట్లా చూసుకుంటే మంచి జంట అయితే పోతుంది. అట్లా కొత్త బండి కొన్నారు. సో ఇట్లా చూసుకుంటే అదంతా బీచ్, విశాఖ తీరం, విశాఖ బీచ్. సో ఋషికొండ నుంచి భీమిలిపోయే రూట్లో ఇది బీచ్ ఏదైతే ఉంది. కాకపోతే ఇక్కడికి అంతమంది జనాలు అయితే రారు, ఎందుకంటే ఇక్కడ మర్డర్లు జరుగుతుంటాయి మస్తు. అయ్యా ఇట్లా మర్డర్స్ అయితే జరుగుతుంటాయి. సో దట్ ఇక్కడైతే మనుషులు అంతగా ఉండరనమాట. సో మీకు ఇప్పుడు బీచ్ అనేది సరిగ్గా వ్యూ కనిపించకపోతే నేను అటు నుంచి వచ్చేటప్పుడు అయితే కవర్ చేస్తాను ఆ బీచ్ని. సో మనం భీమిలి అయితే పోదాం. ఇదిగో మీకు చెప్పాను కదా రామానాయుడు ఫిల్మ్ స్టూడియో ఇక్కడైతే ఒకటి ఉంది, ఇక్కడ షూటింగ్లు చేస్తుంటారు. ఇంచుమించు మీరు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ఏదైతే లొకేషన్ ఉందో ఈ లొకేషన్ అంతా ఇట్ ఈస్ లైక్ మనకి హైదరాబాద్లో ఫిల్మ్ స్టూడియో ఒకటి ఉంది కదండి, ఫిల్మ్ ఇండస్ట్రీ. సో రామోజీ ఫిల్మ్ సిటీ అది, ఆ కైండ్ ఆఫ్ వాతావరణం అయితే ఉంది. తాటి చెట్లు అక్కడక్కడ, మొత్తం కొండలు గుట్టలు. సో చాలా వరకు గీతం యూనివర్సిటీ నుంచి ఇదంతా భీమిలి లొకేషన్ ఇదంతా కదా. సో ఇక్కడైతే మర్డర్లు అయితే ఎక్కువ జరుగుతుంటాయి. సో మర్డర్లు జరుగుతుంటాయి. సో దట్ ఎక్కడికైతే ఎవరు రారు అంతగా ఈ ఏరియాలో ఎవరు టైం స్పెండ్ చేయరు. రిక్వెస్ట్ స్టాప్ అంట, రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఏపీఆర్ ఆర్టీసీ అనేది బస్సు అనేది ఆగుతుంది. రిక్వెస్ట్ స్టాప్ అనేసి మెన్షన్ చేస్తున్నారు. నరగోస నీకు నమస్కారం అని అయితే మెన్షన్ చేస్తున్నాడు అండి మన ఆటో అన్న, భీమిలి ఆటో. ఇట్లా చూసుకుంటూ పోతే రోడ్డు ఎలా ఉందో చెప్పండి. మన భీమిలి బీచ్ పోయే రూట్లో ఋషికొండ నుంచి గీతం యూనివర్సిటీ నుంచి భీమిలి పోయే రూట్ అనేది ఎంత అందంగా ఉంది చూడొచ్చు మీరు, సూపర్బ్ కదా. సో జనరల్గా అద్దాలు ఎవరైనా ఇట్లా బ్యాక్ సైడ్ వ్యూ కోసం పెడుతుంటారు. మనం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఆ వ్యూ మొత్తం కిందకు పెట్టేస్తామన్నమాట. అంటే కింద నుండే జంతువులు ఏంటి అవి చీమలు గట్రా పురుగులు గట్రా వాటి అందాన్ని అవి చూసుకుంటాయి అట్లా. చూడొచ్చు హవేలీ రెస్టారెంట్ అంట, లోపలికి అయితే ఉంది. మంచి మంచి గుడిసెలు ఉన్నాయి. ఇట్ ఈస్ లైక్ డాబా లాగా అయితే ఉంది. సో మనం చూసాం అందాన్ని చూసాము. ఇక్కడ మనం కవర్ చేసింది ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి. ఏంటంటే అవి మనకి తెన్నటి పార్క్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఋషికొండ బీచ్ కవర్ చేసాం. వైజాగ్ విషయానికి వస్తే తర్వాత మనం ఇప్పుడు కవర్ చేయబోయేది ఏంటంటే భీమిలి బీచ్. సో మనం ముందుకు చూసుకుంటే ఇక్కడ ఊడా లెఫ్ట్ సైడ్ పోవాలి. సో నేను 2014-16లో అయితే నేను ఇక్కడ మారికవల్స్ అనే ఈ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరిలో ఉండేవాడిని. సో ఇట్లా చూసుకుంటే తిమ్మాపురం అనే బోర్డు కనిపిస్తుంది కదా, ఇట్లా నుంచి లెఫ్ట్ పోవాలి మారికవల్స్ రూట్కి.
సో నేను అక్కడైతే నా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాను నేను. సో ఇట్స్ బిలాంగ్స్ టు ఆంధ్ర యూనివర్సిటీ. అట్లా ఇక్కడైతే మస్తు చేపల కంప అయితే వస్తుందండి ఇక్కడ ఈ ఏరియాలో. సో ఇక్కడ నుంచి తిమ్మాపురం అన్నారు కదా, ఆ తిమ్మాపురం అనేది ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో అటు సైడ్ పోవాలి, అక్కడ మా నేను స్టే చేశాను అనమాట వైజాగ్లో 2 ఇయర్స్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్. సో మెమరీస్ నథింగ్ లైక్ జస్ట్ ఆఫ్ కాలేజ్కి వెళ్ళేవాడిని వచ్చేవాడిని వెళ్ళేవాడిని వచ్చేవాడిని. ఇదంతా మీరు చూసుకుంటున్నట్లయితే సాగర్ తీరం మళ్ళీ వచ్చేసింది. కాకపోతే బాగా స్మెల్ వస్తుందండి, నీసు కంపు చేపల కంపు. ఈ అందాలు, ఈ బీచ్ ముందు చేపల కంపు పెద్ద మ్యాటరే కాదు. ఓకే, ఎంజాయ్ ద వీడియో అండ్ ఎంజాయ్ దస్ ఎంజాయ్ మై కంపెనీ. అండ్ ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది మై రిక్వెస్ట్ అన్నమాట. సో మీరు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ అందాలు, ఇక్కడ ఇల్లులు. సో మన వెనక బస్సు ఒకటి వచ్చేస్తుంది, బస్సు ఆనుకుంటూ వస్తుంది. ఇక్కడ 2 కుక్కలు అయితే ఉన్నాయి, మేబీ దే ఆర్ లవర్స్ ఐ థింక్. సి ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి చూడండి, ఎంత అందంగా ముచ్చటగా. అబ్బబ్బబ్బా, మీరు సముద్రం వ్యూ చూసుకుంటే ఎలా ఉందంటే, మీరు లాంగ్లో చూసుకుంటే మంచు అయితే ఎక్కువ బాగా పడుతుంది అనిపిస్తుంది, లాంగ్లో వ్యూ అనేది కంప్లీట్ కనిపిస్తలేదు. సో బస్సును అనుకుంటూ పోదాం, కింగ్స్ ట్రావెల్స్ అంట. సో బస్సుతో మనం రేస్ పెడదాం, రేస్. బస్సు కంటే స్పీడ్గా పోవద్దు, బస్సుతో సమానంగా వెళ్దాం. వాళ్ళ బస్సులో ఉండే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేద్దామా చేద్దామా. ఎక్కడైతే స్పీడ్ బ్రేక్ వచ్చేసింది, వీ నీడ్ టు స్లో, వీ నీడ్ టు బ్రేక్ అవర్ స్పీడ్ అనమాట. ఇట్లా మీరు చూసుకుంటే తట్లకొండ, తట్లకొండ లవర్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇదంతా తట్లకొండ.